అమ్మ ప్రేమ, అమ్మ దగ్గర గౌరవం పొందలేనివాడు బయటికి వెళ్ళి గెలవలేడు. ఏంటి చెప్పిస్తున్నావా? నిజం అర్థం చేసుకోమని చెప్తున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకో. అభి, మన మధ్య గొడవలు మన మధ్య ఉండని, పబ్లిక్ లో డిస్కస్ చేయకు. అది మన ఎవ్వరికి మంచిది కాదు, పద్ధతి కాదు. నువ్వు కూడా నాకు పద్ధతులు నేర్పించేంతగా ఎదిగిపోయావా? నువ్వు చెప్పిన మాట వింటూ చెప్పినట్టు నడుచుకుంటున్నాననేగా నీకు లోకువైపోయాను. అభి, విల్ యు స్టాప్ ఇట్? నాకు పద్ధతులు నేర్పించడం కాదంకిత, ముందు నువ్వు పద్ధతులు నేర్చుకో. భర్త ఇష్ట అయిష్టాల్ని గౌరవించడం నేర్చుకో. మా మామ్ని ఫాలో అయితే మన కాపురం కూడా వాళ్ళ కాపురంలాగే ముక్కలవుతుంది. డ్రైవర్స్ దాకా వెళ్తుంది. నువ్వు కోరుకుంది, నీకు కావాల్సింది అదే అయితే ఆవిడ అడుగు జాడల్లో నిన్నడు. నిన్ను బతిమిలాడే ఓపిక నాకు లేదు. ఇల్లు బాగుపడదు, ఈ ఇంట్లో వాళ్ళు బాగుపడరు, ప్రతిరోజు ఏదో గొడవ, కారణాలు వెతుక్కుని మరీ గొడవ పడుతుంటారు. అస్సలు ప్రశాంతత లేదు. అభి, నీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడం అనే కాన్సెప్టు ఈ ఇంట్లోనే లేదు కదా డాడ్, ఓన్లీ గొడవ పడ్డమే కదా, అందుకే వచ్చారా? నా కోపిక లేదు డాడ్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. బురద చల్లి వచ్చేసా, అందరి మనసుల్ని ఈటల్లాంటి మాటలతో తూట్లు పొడిచి వచ్చేసా, సమాధానం వినకుండా వచ్చేసా. మీరంటే రెస్పెక్ట్ ఉంది, మీ పెద్దరికం అంటే గౌరవం ఉంది, కానీ తప్పుడు సలహాలు విని తప్పుడు దోవలో నడుస్తున్నారు, అది మీకు అర్థం కావడం లేదు. ఎవరేం చెప్పినా నా మనసు ఒప్పుకొందే, ఏ పని చెయ్యను. మనం చేతకాని పొజిషన్లో ఉన్నప్పుడు మనసు కూడా మన మాట వినొద్దు డాట్, చేతబడి చేసినట్టు ఎదుటివారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. మీ విషయంలో జరిగింది జరుగుతుంది కూడా అదే. నేను ఒప్పుకోనరా? మామ్ మీకు డివోర్స్ ఇచ్చింది అవునా? అవును. మిమ్మల్ని వదిలేసి తన బతికేదో తను బతుకుతోంది అవునా? అవును. వద్దు అనుకుని వదిలేశాక మళ్ళీ ఎందుకు మీ లైఫ్ని తన చేతిలోకి తీసుకుంటుంది, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకు తన మాట వినేలా చేస్తుంది, మీరెందుకు వింటున్నారు? ఆకాశంలో ఉన్న మేఘం వర్షించాలి అనుకున్నప్పుడు చుట్టూ ఉన్న అందరి మీద పక్షపాతం లేకుండా వాన పడుతుంది. మీ అమ్మలో ఉన్న మంచితనం కూడా అంతేరా. సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఎదురుగా ఉంది తన మనిషి శత్రువు అని చూడదు, తన మంచితనాన్ని నిష్పక్షపాతంగా పంచుతుంది. నువ్వు నందగోపాల్వి కాదు, గోపివి, గోడ మీద పిల్లివి. ఎప్పుడు ఎటు దూకాలంటే అటు దూకుతావు. మీకు మామంటే ఇష్టమా? మంచి చేసినప్పుడు మంచి అనడానికి ఇష్టమే ఉండక్కర్లేదు, తప్పు చేసినప్పుడు తప్పని చెప్పడానికి ద్వేషమే ఉండక్కర్లేదు.
గోపి, నేను క్యాఫే స్టార్ట్ చేసే విషయంలో నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు. అదంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రేమగా కూడా చెప్పొచ్చు. హార్ష్గా చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు డాడ్, ప్రేమగా చెప్తే ఎవరు చెవికెక్కుతుంది?